నాలుగు పెళ్లికి సిద్ధపడిన ఘనుడిపై మూడో భార్య కేసు పెట్టిన ఘటన తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో చోటు చేసుకుంది. రామచంద్రపురం మండలం తాళ్ళపొలం గ్రామానికి చెందిన లక్ష్మీ సరోజకు విశాఖపట్నం డాక్ యార్డ్ ఉద్యోగి వాసంశెట్టి విష్ణు పోతనతో 1998వ సంవత్సరంలో వివాహమైంది. ఆ సమయంలో 5 లక్షల కట్నం కూడా ఇచ్చారు. అయితే అప్పటికే ఆయనకు 2 వివాహాలు జరిగిన విషయం ఆమెకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డాడు అప్రబుద్ధుడు. కాలక్రమంలో ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో వారు మగబిడ్డను పెంచుకుంటున్నారు. ఇటీవల పదవీ విరమణ చేసిన భర్త తన కనీస అవసరాలు చూడకుండా ఇంట్లోంచి గింటేయడంతో పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో గత నెల 23న విష్ణుపోతన ఇక్కడకు వచ్చి విడాకులు ఇవ్వాలని బెదిరించాడని, మరో వివాహం చేసుకునేందుకు తాజాగా ప్రకటన కూడా ఇచ్చాడని ద్రాక్షారామం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా నన్ను సంతకం పెట్టమని ఏడుస్తూ ఇలాగ నాకు ఇంట్లోకి తేవడం మానేసి తిని పెట్టడం మానేసి మానసికంగా శారీరకంగా ఏడుస్తూ అనుమానిస్తూ నన్ను ఎవరు వచ్చినా సరే వాళ్ళ ఆధార్ కార్డులు పెట్టడం మనం చిన్నాను వచ్చినా అన్నయ్య వచ్చినా తమ్ముడు వచ్చినా ఎవరు వచ్చినా ఆధార్ కార్డులు అడుగుతున్నాడు సార్. అసలు ఎవరితో మాట్లాడినా నీతో అప్పుడు సంబంధం ఉందేమో అని అడుగుతాడు సార్. నాకు అలా చాలా మానసికంగా హింసిస్తున్నాడండి. అవును సార్, ద్రాక్షారంలో కేసు పెట్టాను సార్. సెప్టెంబర్ 22న వచ్చానండి నేను. సెప్టెంబర్ 22న కేసు పెట్టాను సార్. నేను కేసు పెడితే సార్ మాకు ఫంగీ ఎందులో పెళ్ళైందండి. పెళ్ళైంది 3 సంవత్సరాల నుంచి మా వారిని నా సార్ సంతకం పెట్టించుకున్నారు సార్. వైట్ కార్డు మీద నాకు తెలియదండి ఆ సంతకం. నేను చదువుకోలేదు సార్. అయితే తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈ పెళ్ళికి సంతకం పెట్టించుకున్నానని చెప్పారండి. అంటేనే అదైతే పెళ్ళికి ఎందుకు పెట్టించుకున్నాను నా సార్ సంతకం అంటే అతను నాకు ఇంకో పెళ్లి చేసుకోవాలని ఉంది అని అనుకోడు సార్. అతను అంటే సరే అప్పుడు వదిలేశాడు సార్. వదిలేసిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులు పోయిన తర్వాత మళ్ళీ మధ్యకాలంలో మళ్ళీ నాకు పెళ్లి కావాలని మళ్ళీ వాళ్ళు ఏడుస్తున్నాను ఇంకో పెళ్లి చేసుకుంటానని ఏడుస్తున్నాడు సార్. అతను సంతకం పెట్టమంటున్నాడండి. సంతకం పెట్టమంటే నేను పెట్టినాను సార్. నేను పెట్టినంటే నువ్వు ఉండడానికి వీల్లేదని కొట్టడం తిట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నాడు సార్. నేను సార్ ఈ లక్ష్మీ సార్. లక్ష్మీ సరోజిని ఎందులో పెళ్ళైందండి. పెళ్ళైంది 3 సంవత్సరాల నుంచి మా వారిని నా సార్ సంతకం పెట్టించుకున్నారు సార్. వైట్ కార్డు మీద నాకు తెలియదండి ఆ సంతకం. నేను చదువుకోలేదు సార్. అయితే తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈ పెళ్లికి సంతకం పెట్టించుకున్నానని చెప్పారండి. అంటేనే అదైతే పెళ్లికి ఎందుకు పెట్టించుకున్నాను నా సార్ సంతకం అంటే అతను నాకు ఇంకో పెళ్లి చేసుకోవాలని ఉంది అని అనుకోడు సార్. అతను అంటే సరే అప్పుడు వదిలేశాడు సార్. వదిలేసిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులు పోయిన తర్వాత మళ్ళీ మధ్యకాలంలో మళ్ళీ నాకు పెళ్లి కావాలని మళ్ళీ వాళ్ళు ఇస్తున్నాను ఇంకో పెళ్లి చేసుకుంటానని వేధిస్తున్నాడు సార్. అతను సంతకం పెట్టమంటున్నాడండి. సంతకం పెట్టమంటే నేను పెట్టినాను సార్. నేను పెట్టినంటే నువ్వు ఉండడానికి వీల్లేదని కొట్టడం తిట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నాడు సార్. నేను సార్ ఈ లక్ష్మీ సార్. లక్ష్మీ